पूरा लोकल योर चॉइस फॉर लोकल वॉइस रसमयी बालकिशन के तम मदत अंबेडकर संघ नायक बीआरएस अभ्यर्थी रसमयी बालकिशन के तम संपूर्ण मदत अंबेडकर संघ नायक करीमनगर जिला तिम्मापूर मंडल केन्द्र में मंडल अंबेडकर संघम अध्यक्ष पारुनंदी जलपति मीडिया सामवेश माला दलित संक्षेम कोसम बीआरएस प्रभुत्म अनेक पथका प्रवेश తిన్న రేవును తలుచుకొని కారు గుత్తుకు మరోసారి ఓటు వేసి రసమయి బాలకిషన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు పారునంద జలపతి, బోయిని కొమరయ్య, వంతట్ పుల సంపత్, సంగుపట్ల మల్లేశం, మాతంగి లక్ష్మణ్, గూడా తిరుపతి, కవ్వంపల్లి పద్మ, గంగిపల్లి సంపత్, చంద్రమౌళి, బాలస్వామి, కనకం రాములు, సంపత్ తైతర్లు ఉన్నారు. ఇటీవలే జరగబోతున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గంలో పలు అభ్యర్థులు పోటీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మానకొండూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో సంక్షేమ పథకాలలో మరియు దళితులకు దళిత బంధు పథకం కింద అంతే కాకుండా మిగతా ఏ సంక్షేమ కార్యక్రమాలైనా అనినిత్యం కృషి చేస్తూ దళితుల అభ్యున్నతికి నిత్యం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ఇటీవల తిమ్మాపూర్ మండల కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మానకొండూరు నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు దళిత బంధు ప్రకటించిన శుభ సందర్భంగా ఈ రోజు తిమ్మాపూర్ మండలంలో ఉన్న అంబేద్కర్ సంఘాల అన్ని మరియు దళిత సంఘాలందరూ కలిసి संपूर्ण मद्दतु मानकोंडूर नियोजकवर्ग बीआरएस पार्टी अभ्यर्थि डाक्टर रसमयी बालकिशन गारी संपूर्ण मद्दतु प्रकटिस्तुन्नामनी ई पत्रिका विलेकरुल समावेशं संदर्भंगा तेलियजेस्तुन्नाम. मानकोंडूर नियोजकवर्गंलो दलितुल अभिवृद्धि कोरकु गत रेंडु पर्यायालु अनेक संक्षेम पथकालु प्रवेशपेट्टि అనేక అభివృద్ధి పనులు దళితుల ప్రయోజనాల కొరకు ప్రవేశపెట్టినటువంటి రసమయి బాలకిషన్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేడు తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు అది అంబేద్కర్ తెలంగాణ అంబేద్కర్ సంఘం కావచ్చు, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కావచ్చు, లేకపోతే ఎంఆర్పిఎస్ కావచ్చు, ఇంకా ఇతర దళిత సంఘాలు కావచ్చు, మేము స్థానికంగా మేముగా దళిత సంఘాలుగా అభివృద్ధి ప్రదాతకు మద్దతు ఇచ్చి మరింత అభివృద్ధి దళిత సంఘాలు పొందడం కొరకు దోహదపడాలని చెప్పేసి ఈ రోజు రసమయి బాలకిషన్ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుంది. అదే విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరి ఈ మద్దతును స్వీకరించి అందరూ కలిసి రసమయి బాలకిషన్ గెలుపు కొరకు కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్నకు మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. సంపూర్ణంగా తిమ్మాపూర్ మండలంలోని ప్రతి గ్రామం నుండి మా దళిత సోదరులందరూ వచ్చి కదిలి వచ్చి రసమయి బాలకిషన్న గెలుపు కోసం మేమందరం కంకణబద్ధులై ఈనాడు సమావేశమై మరి రసమయి బాలకిషన్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మేము గత వారం రోజుల నుంచి కూడా ప్రతి దళితులందరూ కూడా ఇలా రసమయి అనేవాడే ఉన్నారు. మరి ఏదో నలుగురు ఐదుగురు ఉండి ఇలా వాళ్ళు ఏమో చెప్తా ఉన్నారు, అదంతా రాంగు. ఇలా సంక్షేమ పథకాలు ఇలా కేసీఆర్ గారు పెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు మా దళితులకే కాకుండా ఇతర కులాలకు కూడా చేరినాయి. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఎమ్మెల్యేగా రసమయి బాలకిషన్ అన్న ఉంటేనే ఈ మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధి ఎంతది బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మేమందరం ఏకమై ఒకే తాటి మీద ఉండి ఇలా రసమయి అన్న గెలుపు కోసం మేమందరం కూడా ఇంకా కృషి చేస్తాం. ఈ రెండు రోజులలో కూడా మా దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇలా రసమయనను భారీ మెజార్టీతో గెలిపించుకొని ఇలా మంత్రిగా చూడాలనే కల కూడా మాకుంది. రానున్న రోజుల్లో అది నెరవేరాలంటే మనం అందరం కూడా కారు గుర్తుకు ఓటేసి గౌరవ రసమయనను గెలిపించి అత్యధిక మెజార్టీతో మానకొండూరు కాన్స్టిట్యూన్సీ రాష్ట్రంలోనే 50 నుంచి 60 వేల మెజార్టీతో రసమయి బాలకృష్ణ గెలవబోతున్నాడు. ఇది సత్యం, తప్పకుండా జరుగుతుంది. దీనికి మా దళితులు కాదు అన్ని కులాలు కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో రసమయన్న అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. ప్లీజ్
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పూరా లోకల్.